హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కిచెన్. ఈరోజు వీడియో ఏంటంటే డ్రై ఫిష్ కర్రీ అన్నమాట. సో డ్రై ఫిష్ కర్రీ ఎలా చేయాలో మనం చూసేద్దాము. ఇక్కడ ఈ ఫిషెస్ అన్నీ ముందుగా ఇలా మనము తలకాయలన్నీ తీసేసి నీట్గా ఇలా మొత్తం అన్నిటినీ తలకాయలు తీసేసి నీట్గా చేసుకొని క్లీన్గా చేసుకొని ముందుగా అన్నిటినీ ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా దాంట్లో ఉన్నటువంటిది అంటే తీసేసి నీట్గా ఒక గిన్నెలో ఇలా తలకాయలన్నీ తీసేసి ఇలా సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలాగా ఒక్కొక్కటి నీట్గా, కొంచెం టైం అయితే పడుతుంది ఇది క్లీన్ చేసుకోవడానికి. ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో ఇలా బాగా ఫిషెస్ అన్నీ వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇలా వాటర్లో వేసి కొద్దిసేపు నాననిచ్చి దాని తర్వాత ఇలా మనకి ఇసుక అన్నది ఉంటుంది కాబట్టి ఆ ఇసుక లేకుండా నీట్గా తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మసాలా కోసరం కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ఒక టమోటా తీసుకొని ఇలా మిక్సీలో మనము పేస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా అన్నది మెయిన్ మసాలా ఫిష్ కర్రీకి. సో దాని తర్వాత ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్స్ ఇలా పొడగ్గా కట్ చేసుకొని చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇలా బాగా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకుంటూ ఉండగా ఈ మళ్ళీ ఇందులోకి ఫిష్ ఒకటే కాకుండా వంకాయ కూడా వేసుకోవచ్చు అన్నమాట. వంకాయ వేసుకోవచ్చు లేదా ఉర్లగడ్డ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ మనము కొంచెం కరివేపాకు వేసాను. దాని తర్వాత మనం మిక్సీకి వేసుకు పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. బాగా మనకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకొని ఆలోపు మనము వంకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనము కొద్దిగా అంటే కారం ఎంత తినగలుగుతారో అంత కొంచెం కారము, కొంచెం ధనియా పౌడరు, కొంచెం అంటే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత బాగా ఇది కొంచెం అంత ఉప్పు కారం అంతా కలిసిన తర్వాత మనం ఇందులో వంకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయని ఇందులో వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. మీరు కావాలంటే ఉర్లగడ్డ కూడా వేసుకోవచ్చు, ఏదైనా కూడా వేసుకొని ఈ కాంబినేషన్లో చేసుకోవచ్చు. ఇలాగ మనం ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ వంకాయ ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని వంకాయని బాగా మగ్గనిచ్చుకోవాలి. మూత పెట్టి సిమ్లో పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ పోసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత మనకి మగ్గిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి చేపల్ని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కరెక్ట్తో తిప్పుకోవాలి. మొత్తం ఒకసారి ఇక్కడే ఉప్పు కారం అంతా ఒకసారి చూసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక సిమ్లో పెట్టేసినామంటే ఒక 5 లేదా 10 నిమిషాలకి మనకి ఈ డ్రై ఫిష్ కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ పెట్టుకోవచ్చు. ఇది ఉడికే లోపల కూడా మనకి కొంచెం ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది. సో కొంచెం నీళ్ళు ఎక్స్ట్రా పోసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఇది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.